సో అట ఒక లీడర్ కావాల్సిన లక్షణాలన్నీ ఆయన ప్రోది చేసుకుంటూ వస్తున్నారు గ్రాడ్యువల్ గా ఇండస్ట్రీలో ఉంటనే అదేండి 2009 నుంచి ఈ రోజుకి వచ్చినాడు పరిపక్వత వస్తుంది వర్చ్యూ ఆఫ్ ఏజ్ ఆయనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయనకి 10 మందితో కలుపుకునే వెళ్ళే కలుపుకోల్తనం కూడా అలవాటు అవుతుంది అంటే సాధారణంగా ఇండస్ట్రీలో మీకు తెలియని విషయం కాదు దైవాంశ సంబూతులుగా తమను తాము భావించి ప్రకటించుకునే ఇండస్ట్రీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కున్న వెసులుబాటు ఆ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అందరిని కలుపుకుని వెళ్తాడని ఒక యాక్సెప్టబిలిటీ అయితే ఇండస్ట్రీ మొత్తం ఉంది ఎవరి ఫంక్షన్ కైనా వాళ్ళు పిలిచినా పిలవకపోయినా వెళ్ళి ఆ ఫంక్షన్ లో నిలబడి సరదాగా వాళ్ళతో స్పెండ్ చేసి ఆ కలుపుకుని వెళ్ళాలి అందరూ ఉండాలి అందరిలో నేను ఉండాలనే తత్వం అతను గుద్ది కాబట్టి లీడర్ గా ఎమర్జ్ అవడానికి అతను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటాడు రమేష్ బాబు గారు హోప్ నౌ మీ ఇది క్లియర్ గా ఉన్నట్టుంది వీడియో ఇందాక మీరు ఆ విషయం చెప్తున్నారు ఆయన తండ్రి పెట్టిన పార్టీయే అది తర్వాత మళ్ళీ దీంట్లో తెలుగుదేశంలో మెరుజైపోయింది సో ఇప్పుడు ఆయన ఇంకో పార్టీ పెట్టుకోవటం తండ్రి పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్ళటం అనేది పెద్దగా రిజల్ట్ ఇవ్వదేమో అని ప్రసాద్ గారు అభిప్రాయపడుతున్నారు ఒకటి ఇక్కడ తండ్రికి జరిగిన అవమానాన్ని తండ్రికి జరిగిన అవమానాన్ని తాతకి జరిగిన అవమానాన్ని తాత ఎన్టీ రామారావు గారు నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారికి జరిగిన తండ్రికి జరిగిన అవమానాన్ని అయితే కూతురు గారికి టికెట్ ఇచ్చి పాసిఫై చేశారు అది ఒక్క నిమిషం కూతురు గారు కరివేపాకులాగా వాడుకుంటానికి ప్రసాద్ గారు ఏదైనా వాడుకుంటారు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ కాదు జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రేమ కాదు అక్కడ కూకటిపల్లి నియోజకవర్గంలో చాలా మంది ప్రవాసాంధ్ర ఓటర్లు ఉన్నారని చెప్పి ఇచ్చాడు కానీ ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ కాదు అది మీరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారితో మాట్లాడిన సంభాషణే చాలా వీడియోలు చూసి ఉంటారు ఆయన పేరే తీసేస్తున్నాం పథకాలకు అని చెప్పి ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్ బామ్మగారు లక్ష్మీపార్వత గారు పెట్టిన పార్టీ ఉన్నది ఎన్టీ రామారావు గారు సూచించిన పెట్టిన పేరు పెట్టిన పార్టీ అది ఆవిడ సారథ్యం వహించింది తెలుగుదేశం ఎన్టీఆర్ అన్నగారు లక్ష్మీపార్వత గారు పెట్టిన పార్టీ కాదు అది అన్నగారే పేరు పెట్టారు ఆ పార్టీని రిజిస్టర్ చేయడానికి ముందు ఆయన చనిపోయారు సో బామ్మగారు పెట్టిన పార్టీ కూడా ఉంది కదా అంటే 1984లో చీలిక స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ పార్టీ పెట్టింది 1982-84 ఆగస్ట్ లో స్టార్ట్ అయింది చీలిక పార్టీ ఫస్ట్ టైం నాదెండ్ల భాస్కర్ రావు గారు పార్టీని చీల్చారు తెలుగుదేశం పార్టీ డెమోక్రటిక్ అని ఒక పార్టీ పెట్టారు ఆయన 219 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే కేవలం నాదెండ్ల భాస్కర్ రావు గారికి రెండు సురేందర్ రెడ్డి రామన్నపేట నల్గొండ జిల్లా రామన్నపేటలు ఇద్దరికి డిపాజిట్లు వచ్చినాయి ఫస్ట్ 1984లో పార్టీ చీలింది తర్వాత 1989లో జానారెడ్డి గారు కేఈ కృష్ణమూర్తి ముద్రగడ పద్మనాభం వసంత నాగేశ్వరరావు గారు నలుగురు నాలుగు క్యాస్ట్లు వాళ్ళు ఉన్నారు కమ్మ కాపు బీసీ రెడ్డి తెలంగాణ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండి తెలుగునాడు అని పార్టీ పెట్టారు వాళ్ళు కూడా ఆ పార్టీకి దిక్కుమొక్కు లేకుండా పోయింది ఆ తర్వాత రేణుకా చౌదరి గారు కూడా తెలుగుదేశం బి అని పార్టీ పెట్టారు తెలుగుదేశం పార్టీని చీల్చారు ఆవిడ పార్టీ కూడా పోటీ చేసింది దిక్కుమొక్కు లేకపోయింది సినీ గ్లామర్ అనేది కొంతకాలమే పనిచేసింది అది ఎంజి రామచంద్రన్ గారికి పనిచేసింది ఎన్టీ రామారావు గారికి పనిచేసింది మహానటుడు రజనీకాంత్ గారు పార్టీ పెట్టి నిన్న కాక మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అయ్యా నేను ఎలక్షన్లో పోటీ చేయట్లేదని చెప్పి దండం పెట్టేసి ఊరుకున్నాడు మహానటుడు కమల్ హాసన్ గారు పోటీ చేసి కోయంబత్తూరు నియోజకవర్గంలో అట్రఫ్లాప్గా ఓడిపోయారు సినిమా నటుల్ని రాజకీయాలకి 15 సంవత్సరాల క్రితమే ఫుల్ స్టాప్ పెట్టారు ప్రజలు సినిమా నటుడైనా సరే వాళ్ళు ప్రజలకి ఏ సేవ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటాం మొదలు పెట్టారు ఓటర్లు ప్రజలు కూడా ఇప్పుడు సోను సూద్ ఉన్నాడు ఆల్మోస్ట్ ఆల్ భారతదేశంలో ఏ నియోజకవర్గంలో నిలబడ్డ గెలిచే స్థాయి ఉన్నది రైట్ రైట్ టెక్నికల్ ఇష్యూ